శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో స్థానిక నాగవంశపు వీధి కూడలి సమీపంలో ఏర్పాటు చేస్తున్న రైతు బజార్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాయ్, కళావతి, డిసిసిపి చైర్మన్ పాలవలస విశ్రాంతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ పాలకొండలో రైతు బజార్ ఏర్పాటుకు స్థలం ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. గత ప్రభుత్వంలో రైతు బజార్ ఏర్పాటుకు డిసిఎంఎస్ చైర్మన్ బోర్డు సత్యమూర్తి స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. ఈరోజు కార్యక్రమంలో కార్యరూపం దాల్చడానికి కృషి చేసిన ఉన్నతాధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రైతు బజారు, ఆశ్రమ పాఠశాల నిర్మాణం రెండు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అధికారుల సహకారంతో పాలకొండ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. పాలకొండ నియోజకవర్గ ప్రజలు నన్ను తన బిడ్డలా భావించి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక చేసినందుకు రుణం తీర్చుకునే విధంగా సహకారం అందించి గౌరవం దక్కిందని అన్నారు. మీ అందరూ నాకు తోడుగా ఉన్నారని, నమ్మకంతో ముందుకు వెళ్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ టీవీఎస్ శ్రీకుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వెలమల మన్మధరావు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.